సంవత్సరం 34,000 ఎకరాలు ఇస్తే త్యాగం చేస్తే ఆ రోజున్న పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో మన అందరం కోరుకోలే వెంకటేశ్వర పడాలని కోరుకోలే అన్నీ ఉన్న హైదరాబాద్ తెలంగాణ గెలిపోయి మనం ఆర్థికంగా గట్టు పరిస్థితుల్లో ఉన్నాం ఆ పరిస్థితుల్లో నష్టపరిహారం కోరకుండా ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వటం ద్వారా అమరావతి రైతులు ఎంతో త్యాగం అటువంటి వాళ్ళని పట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులు అంటానికి ఏ రకంగా వీళ్ళకి మాటలు వస్తున్నాయో నాకు అర్థం కావచ్చు ఇప్పటికి దాదాపు 100 మంది పైగానే హార్ట్ ప్రాబ్లంతో కానీ 66 సంవత్సరంతో కానీ ఆత్మహత్యలు తీసుకునే అమరావతి రైతులు అమరులు అయ్యారు ఇంతవరకు ఈ ప్రభుత్వం ఒక్కరిని పరామర్శించడం కాదు వాళ్ళకి ఒక ఇద్దరు కుటుంబానికి ఒక ఆదుకుంటానికి ఒక నష్టపరిహారం ఉంది కానీ వీళ్ళను ఖచ్చితంగా భవిష్యత్తులైన చేయవలసినటువంటి ధర్మం బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది నేను మీకు మనవి చేసేది ఏంటంటే ఈనాడు ఉపసంహరించుకున్న డ్రామా వేసి రేపు మళ్ళీ తెచ్చినా కొట్టివేస్తారు ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధం తప్పు చేశారు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని సుప్రీంకోర్టు దాన్ని అనుసరించి తీర్పు ఇస్తూ ఉంటుంది భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏ కోర్టులోనైనప్పటికీ కూడా చిరోధార్యం ఆ తీర్పుల్ని అనుసరించే కింద కోర్టులు కానీ హైకోర్టు కానీ ఎవరైనా సరే నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది ఆ సుప్రీంకోర్టు తీర్పుల్లో స్పష్టంగా క్లుప్తంగా చెప్తున్నాను మీకు పంజాబు హర్యానా రాష్ట్రాల మధ్యన సింధు నదీ జలాలు కాలువల తరవకాలు అంతకుముందు జరిగిన ఒప్పందాన్ని పంజాబ్ ఉల్లంఘించుతూ ఉంటే హర్యానా గవర్నమెంట్ చట్టాన్ని దానికి అన్యాయం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు తరపు పెట్టినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఒకటే మాట స్పష్టంగా ప్రభుత్వాలు ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దానిని ఫాలో అవ్వాలి కానీ అడ్డగోలుగా ఆ నిర్ణయాన్ని మార్చడానికి కానీ దాంట్లో నుంచి వైదొలగటానికి కానీ వీల్లేదు అని చెప్పి హర్యానా వర్సెస్ పంజాబ్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని మీకు మనం చేస్తున్నాం దాని ప్రకారంగా చూసినప్పుడు మీకు జిఆర్డీఏ రద్దు జిఆర్డీఏ చట్టం ఏదైతే ఉందో భూములు ఇచ్చిన రైతులు ఒక పక్షాన జిఆర్డీఏ సంస్థ ఒక పక్షాన ఇద్దరూ ఒకటి